హలో అండి, ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పన్నీర్తో చేసుకుందాము. ఒకటి తవా పన్నీర్, ఇంకోటి పన్నీర్ రోస్ట్. ఈ రెండు రెసిపీస్ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. నేను మీకు ఇవి ఎలా చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. నేను ఇప్పుడు మనం ముందుగా పన్నీర్ రోస్ట్ ఎలా చేసుకోవాలో చూద్దాము, ఓకేనా? ఇక్కడ నేను పన్నీర్ 200 గ్రామ్స్ తీసుకున్నానండి. అందులో 1 కప్పు పెరుగు వేసుకున్నాను, 1 అరచెక్క నిమ్మకాయ పిండుకున్నాను, 1 స్పూన్ కారం వేసుకున్నాను, అలాగే 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకున్నాను, ఉప్పు సరిపడినంత. నేను ఇక్కడ 1 స్పూన్ నెయ్యి తీసుకున్నానండి. నెయ్యి కానీ బటర్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. 1 స్పూను 1 అరస్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకున్నాను. కొంచెం 1 స్పూను నూనె కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకుని బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 10 నిమిషాలు పక్కన పెట్టుకుని ప్యాన్లోకి వేసుకోండి. మనం ఇక్కడ పొయ్యి అనేది హైలోనే పెట్టుకోవాలండి. ఈ నీరంతా ఇగిరిపోవాలన్నమాట. అంటే మనం ఇక్కడ వాటర్ ఏం వేసుకోలేదు, ఆ పెరుగులో ఉన్న వాటర్ ఉంటుంది కదా, అదంతా ఎగిరిపోయి మనకి మొత్తం కూర అంతా దగ్గరికి వస్తుంది. చూసారు కదా ఇలా దగ్గరికి రావాలి. ఇలా దగ్గరికి వస్తున్న టైంలో పొయ్యి సిమ్లో పెట్టుకోండి. ఇలాగే మరో 5 నిమిషాలు అలాగే ఫ్రై అవ్వనివ్వండి. చూసారు కదా ఇలా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనం కొత్తిమీర కరివేపాకు వేసుకుందాము. 1 పచ్చిమిర్చి కూడా వేసుకోండి. అంతేనండి, పన్నీర్ రోస్ట్ రెడీ అయిపోయింది. చక్కగా ఈవినింగ్ పూట స్నాక్ లాగా చక్కగా తినొచ్చండి. ఎంత బాగుంటుందంటే అసలు చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు. ఇప్పుడు మనం తవా పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. నేను ఇక్కడ పన్నీర్ క్యూబ్స్ పెద్దగా కట్ చేసుకుని పెట్టుకున్నానండి. ఇలా కట్ చేసుకుని తీసుకోండి. తర్వాత 3 స్పూన్ల పెరుగు వేసుకోండి. ఇప్పుడు 1 అరస్పూన్ మిరియాల పొడి వేసుకోండి. 1 అరస్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోండి. 1 అరస్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం, 1 అరస్పూన్ గరం మసాలా, సరిపడినంత ఉప్పు. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న దాన్ని 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను 1 తవా తీసుకున్నానండి. దోశ తవా ఏదైనా పర్వాలేదు, కొంచెం పెద్దగా ఉండేటట్టు తీసుకోండి. నేను అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి కానీ బటర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. 2 స్పూన్ల నూనె కూడా వేసుకోండి. 1 నిమిషం ఆగాక కట్ చేసుకుని పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోండి. ఉల్లిపాయలన్నీ బాగా మగ్గినాక 2 టమాటాలు కట్ చేసుకుని వేసుకోండి. ఇలా 5 నిమిషాలు ఆగాక 1 క్యాప్సికమ్ని కూడా కట్ చేసుకుని వేసుకోండి. ఇలా పెద్దగానే కట్ చేసుకోండి, అప్పుడే బాగుంటుంది. 5 నిమిషాలు ఇలాగే కుక్ అవ్వనివ్వండి, బాగా మగ్గాలన్నమాట. ఇలా మగ్గినాక 1 స్పూను ధనియాల పొడి, 1 అరస్పూను మిరియాల పొడి,
ఒక అర స్పూను జీలకర్ర పొడి, ఒక స్పూను కారం, అర స్పూను గరం మసాలా, తగినంత ఉప్పు, ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒక స్పూను పెరుగు వేసుకోండి. మీరు కావాలనుకుంటే కొంచెం నీళ్ళు కూడా వేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకొని ఒక 7 to 8 minutes బాగా కుక్ అవ్వనివ్వండి హైలో పెట్టుకుని పొయ్య. నేను ఇక్కడ ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి, నేను ఇక్కడ ఒక 1/2 spoon జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. అది ఆ వీడియో మనకి మిస్ అయింది నాకు ఇక్కడ. సో మీరు కనుక వేసుకోవాలనుకుంటే 1/2 spoon జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకుని పెట్టుకుని పన్నీర్ ఉంది కదా, అది కూడా ఇందులో వేసుకోండి. ఇప్పుడు ఇలా కలుపుకుని 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోండి. ఒకవేళ కింద కనుక మాడుతుంది అనుకుంటే సిమ్లో పెట్టేసుకోండి. ఒక 5 నిమిషాలు ఆగాక కొంచెం గరం మసాలా పైన చల్లుకోండి. ఇలా చల్లుకుని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక ఒక 5 నిమిషాలు బాగా ఇలాగే కుక్ అవ్వలేదండి సిమ్లో ఉంచుకొని. ఇప్పుడు కాస్త కొత్తిమీర కూడా చల్లుకుంటుందండి. అంతేనండి, తవా పన్నీర్ రెడీ. చూసారు కదా ఇంట్లో ఎంత ఈజీగా చేసుకోవచ్చో ఈ తవా పన్నీర్. ఈ తవా పన్నీర్ మనం చపాతీలు, రోటీ, నాన్స్, పుల్కాలతో కలిపి కూడా తినొచ్చు. ఎందుకంటే పక్కన గ్రేవీ అనేది ఉంటుంది కదా, ఆ గ్రేవీతో కలిపి తినొచ్చు. స్నాక్గా కూడా మీరు తినొచ్చు అన్నమాట. చాలా టేస్టీగా వచ్చిందండి ఈ తవా పన్నీర్. అయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు తవా పన్నీర్ కానీ పన్నీర్ రోస్ట్ కానీ. మీరైతే ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి, చాలా బాగా నచ్చుద్ది వాళ్ళకి. చూసారు కదండి తవా పన్నీరు, పన్నీర్ రోస్టు ఎంత ఈజీగా చేసుకోవచ్చో మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే. మీకు కనుక ఈ పన్నీర్ రెసిపీస్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.